హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరు చూసిన చీరను ముందుగా జిగ్జాగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ దారాలను చూసారు కదా, ఈ దారాలను తెచ్చుకోవాలి. ఇలా కలర్ల కలర్ల దారాలను తెచ్చుకొని దీనిలో ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇంకా కలర్స్ ఉన్నాయి. ఈ దారాలతో దీన్ని చుట్టేయాలి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ దారం తీసుకొని సుదికి ఇలా ఎక్కించుకోవాలి. నాలుగు పొరలతో ఇలా ఎక్కించుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా ఈ ఐటమ్స్ నుండి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ మొదటిగా ఈ దారాన్ని తీసుకొని ఈ గుచ్చుని తీసుకొని ఇలా ఎక్కించుకొని ఎంత కావాలన్నా ఎంత దారం కావాలంటే అంత దారం తీసుకోవచ్చు. మొదటిగా దీన్ని ఇలా చెక్కుకోవాలి. తర్వాత ఇది తర్వాత ఇది తర్వాత పూస, చివరిగా ఈ చిన్న పూసను ఎక్కించుకోవాలి. దీన్ని ఇలా పెట్టి ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఇలా లాగాలి. ఇలా లాగిన తర్వాత రివర్స్గా దాన్ని లోపల నుండి తీసుకొని రావాలి. ఇలా తీసుకున్నాక ఇలా కత్తితో కట్ చేసుకోవాలి. ఇలా ముడి వేయాలి చివరికి. ఇట్లా దగ్గరికి అనుకొని దీన్ని ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ సూదిని ఇట్లా లోపలికి అని ఇట్లా అంటే ఇది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగ వచ్చిన వేస్ట్ పీసెస్ని ఇలా కత్తిరించుకోవాలి. ఇలా ఎక్కించుకోవాలి. మీరు ఇవే డిజైన్సే కాకుండా ఇంకా వేరే డిజైన్స్ తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. మొదటి దాన్ని లాగానే దీన్ని మరి రివర్స్గా ఎక్కించుకోవాలి. ఇలా ముడివేయాలి. చివరిగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని ఎక్కించుకోవాలి.
దుర్గా గంట వేసుకోవాలి ముడి. ఇవి లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగే మీరు అన్నీ వేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన కలర్లతో వేసుకోవచ్చు. ఇలా శారీ కలర్స్ కానీ మ్యాచ్ అయ్యే దాంట్లో కానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్స్తో ఎలాగైనా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. తర్వాత ఇలా నాకు నచ్చిన డిజైన్ని నేను వేసుకున్నాను. మీరు అలాగే మరీ ఎక్కువ డిజైన్స్ వేసుకోవాలి. కొంగు అంతా వేసుకోవాలి. వీటిని ఇలాగే వదిలేయకూడదు. ఇలా తీసుకొని సిజర్తో కట్ చేసుకోవాలి శారీ మొత్తంగా. చూసారు కదా లాస్ట్లో దీన్ని ఇలా పెట్టి ఇలా అనుకుంటే లోపలికి వెళ్ళిపోతాయి. చూసారు కదా, చూడండి ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి. అన్నీ అలాగే అనేసుకోవాలి. చివరిగా వీటిని కట్ చేసుకోవాలి. వీలైతే మీరు దువానితో కూడా తీసుకొని దువ్వుకొని చిక్కు పట్టింటే అనుకోవచ్చు. నాది చిక్కు పట్టలేదు కాబట్టి నేను అలాగే కట్ చేస్తున్నాను. మాట్లాడుతున్నాను